మన ఆధునిక సమాజం వందల ఏళ్లుగా ఎంతో ఆసక్తితో చూస్తున్న పురాతన కట్టడాలు పిరమిడ్స్. ఎంతో కాలంగా ఈ పిరమిడ్లపై కొనసాగుతున్న పరిశోధనలు సమాధానాలను కాకుండా కొత్త ప్రశ్నలను కనిపెడుతున్నాయి. పిరమిడ్స్ని నేరుగా చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవడం సహజమే. ది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా 2.3 మిలియన్ స్టోన్ బ్లాక్స్తో కట్టబడింది. ఒక్కొక్క స్టోన్ వెయిటు 2.5 టన్స్ నుంచి 15 టన్స్ వరకు ఉంటాయి. ఇంత పెద్ద కట్టడంలో ఈరోజుకి కూడా ఏ రెండు స్టోన్స్ మధ్య ఒక సూది పట్టే అంత గ్యాప్ కూడా ఉండదు. అంత పర్ఫెక్ట్గా ఈ పిరమిడ్స్ కట్టబడ్డాయి. ది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజాని నార్మల్గా చూసినట్లయితే అన్ని పిరమిడ్స్లానే అది కూడా ఒక 4-సైడెడ్ పిరమిడ్ లాగా కనిపిస్తుంది. కానీ ఇది ప్రపంచంలోనే ఉన్న ఏకైక 8-సైడెడ్ పిరమిడ్. ఈ పిరమిడ్కి 4 సైడ్స్ కాదు, 8 సైడ్స్ ఉన్నాయి. అది 1940 ఒక బ్రిటిష్ పైలట్ ది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా పైనుంచి ఎయిర్ క్రాఫ్ట్ మీద వెళ్తున్నప్పుడు అతడికి ఈ పిరమిడ్స్కు ఉన్న 8 సైడ్స్ కనిపించాయి. అంతకు మునుపు అన్నట్టు కూడా ఈ పిరమిడ్కి 8 సైడ్స్ ఉన్న విషయం ఎవరికీ తెలియదు. అయితే బిఫోర్ సన్రైజ్ కానీ లేదా సన్సెట్ అయిన తర్వాత మాత్రమే ఈ విషయంని మనం చూడగలుగుతాం. అది కూడా పిరమిడ్ పైనుంచి చూడాలి, అప్పుడు మాత్రమే ఈ పిరమిడ్కి 8 సైడ్స్ ఉన్న విషయాన్ని మనం గుర్తించగలుగుతాం. ఈ పిరమిడ్కి సంబంధించిన కంటికి కనిపించే విషయాలు మాత్రమే కాదు, కంటికి కనిపించని విషయాలు కూడా ఎంతో ఆశ్చర్యపరుస్తాయి. అవి ఒక సామాన్య మానవుడు ఊహకు అందని విధంగా ఉంటాయి. కొంతమంది రీసెర్చర్స్ ఈ పిరమిడ్స్ని ఒకప్పుడు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ పవర్ ప్లాంట్స్గా యూజ్ చేశారని చెప్తారు. దానికి వాళ్ళు కొన్ని ఆధారాలు కూడా చూపిస్తారు. సహజంగానే పిరమిడ్ లోపలికి వెళ్ళినా కానీ, పిరమిడ్ పైకి వెళ్ళినా కానీ ఒక రకమైన ఎనర్జీ ప్రతి ఒక్క మనిషికి అనుభవం అవుతుంది. ఇది చాలా సహజంగా జరిగే విషయం. పిరమిడ్ని విజిట్ చేసిన టూరిస్ట్ ఎంతోమంది ఈ విషయాన్ని కూడా ధృవపరిచారు. అయితే ఆ ఎనర్జీని సైంటిఫిక్గా మెజర్ చేయడానికి బోలోమీటర్ అనే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ మెజర్ చేసే డివైస్తో మెజర్ చేసినప్పుడు పిరమిడ్స్ చుట్టూ ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ ఉందని తెలుసుకోగలిగారు. 1977 and 1987లో ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ మరియు ఎలక్ట్రిక్ డివైసెస్ ఇన్వెంటర్ అయిన జో ప్యార్ అనే సైంటిస్ట్ గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా చుట్టూ ఉన్న ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ మీద కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తాడు. ఆ ఎక్స్పెరిమెంట్స్ కోసం అతను సొంతంగా తయారు చేసిన డివైసెస్ని యూజ్ చేస్తాడు. వాటిని యూజ్ చేసి పిరమిడ్స్ టాప్ మీద ఉన్న రేడియో అండ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ ప్రాపర్టీస్ని మెజర్ చేస్తాడు. కానీ ప్రస్తుతం పిరమిడ్స్ చుట్టూ ఉన్న ఆ ఎనర్జీ ఫీల్డ్ చాలా వీక్గా ఉండడం వల్ల అది రీసెర్చ్ చేయడానికి సరిపోలేదు. అందుకని అతను ఒక మోడల్ పిరమిడ్ని ల్యాబ్లో తయారు చేసి ల్యాబొరేటరీలో రీసెర్చ్ చేస్తాడు. ఆ మోడల్ పిరమిడ్ చుట్టూ ఉన్న ఎనర్జీ పైన అతను రీసెర్చ్ కంటిన్యూ చేస్తాడు. జో ప్యార్ తన మోడల్ పిరమిడ్ని సెంట్రిఫ్యూజ్లో స్పిన్ చేసినప్పుడు దాని చుట్టూ ఒక ఎనర్జీ బల్బ్ ఫామ్ అయింది. ఆ ఫామ్ అయిన ఎనర్జీ ఫీల్డ్ ఒక ప్రొటెక్టివ్ లేయర్లా ఫామ్ అయ్యి మనకి తెలిసిన అన్ని రకాల ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ని ఆ పిరమిడ్లోకి ప్రవేశించనీయకుండా అడ్డుకుంటోంది. అంతేకాక అది ఎంతో శక్తివంతమైన గామా రేడియేషన్స్ని కూడా అందులోకి ప్రవేశించనివ్వకుండా అడ్డుకుంటోంది. అప్పటి వరకు కూడా అలాంటి ఒక ఎనర్జీ ఫోర్స్ అనేది క్రియేట్ చెయ్యొచ్చు అని ఏ సైంటిస్ట్కి కూడా తెలియదు. అతను ఆ మోడల్ పిరమిడ్ని అచ్చంగా ది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా మెజర్మెంట్స్ను ఉపయోగించే ఒక శాంపిల్ మోడల్లా తయారు చేస్తాడు. అది ది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజాకి ఒక స్కేల్ మోడల్. గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజాలో ఉపయోగించిన మెటీరియల్స్ని అతను యూజ్ చేస్తాడు. ఆ మోడల్ పిరమిడ్ని సెంట్రిఫ్యూజ్ మీద తిప్పుతున్నప్పుడు ఆ మోడల్ పిరమిడ్ వెయిట్లెస్ అయ్యి గాలిలోకి లేచి ఒక స్పెసిఫిక్ డైరెక్షన్లో మూవ్ అయ్యేది. ఆ మోడల్ పిరమిడ్ మూవ్ అయిన డైరెక్షన్ని ఈ సైంటిస్ట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు అది ఒరాయన్ అనే నక్షత్రాల గుంపు వైపు మూవ్ అయ్యిందని తెలుసుకుంటాడు. అప్పుడు జో ఆ ఎక్స్పెరిమెంట్స్ రిజల్ట్స్ బట్టి పిరమిడ్కి అదర్ డైమెన్షన్స్కి సంబంధం ఉందని, అదర్ డైమెన్షన్స్కి పోర్టల్స్గా పిరమిడ్స్ పనిచేయచ్చు అని, అదర్ డైమెన్షన్స్కి ట్రావెల్ చేయడానికి అక్కడ నుంచి వస్తువుల్ని, కాన్షియస్నెస్ని కూడా ఎత్తుకు తేవచ్చు అని భావిస్తాడు. పిరమిడ్స్లో ఏదో ఒక సీక్రెట్ కీ ఉందని, అది కనిపెట్టినట్లయితే పిరమిడ్స్ని యాక్టివేట్ చెయ్యొచ్చు అని
పిరమిడ్స్ యాక్టివేట్ అయినప్పుడు వాటిని టైం మిషన్లా కూడా యూజ్ చేయొచ్చు అని అతను భావిస్తాడు. కానీ ఈ విషయాలన్నీ సైంటిఫిక్గా ప్రూవ్ చేయడానికి ముందే అతను చనిపోతాడు. అయితే మెయిన్ స్ట్రీమ్ ఆర్కియాలజిస్టులు ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో బిల్డ్ చేసిన ఈ పిరమిడ్స్ని కేవలం డెడ్ బాడీస్ దాచడానికి ఉపయోగించే బానిసలతో కట్టబడిన సమాధులలా మాత్రమే పరిగణించారు. దాదాపు ఇదే భావన ఒక జనరలైజ్ ఐడియా లాగా సొసైటీలో కూడా ఉంది. కానీ కొంతమంది రీసెర్చర్స్ అది తప్పని ప్రూవ్ చేసి ఆల్టర్నేట్ థీరీస్ కూడా చెప్పారు. వాటికి కొన్ని కాదనలేని ప్రూఫ్స్ను కూడా వాళ్ళు చూపిస్తున్నారు. ది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా సమాధి మాత్రమే అని చెప్పే వాళ్ళందరికీ, ది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా సమాధి మాత్రమే అని చెప్పే వాళ్ళందరూ కూడా దానికి రెండు ప్రూఫ్స్ని చూపిస్తున్నారు. ఒకటి, పిరమిడ్స్ని సమాధిగా సూచించే వాల్ మీద ఉన్న రీసెంట్ గ్రాఫిటీ. ఈ గ్రాఫిటీ డ్రాయింగ్స్కి ఆన్షియంట్ ఈజిప్షియన్స్ డ్రాయింగ్స్కి ఎంతో తేడా ఉంటుంది, ఏమాత్రం పోలికొండదని చెప్పేయచ్చు. రెండవది, కింగ్స్ ఛాంబర్లో ఉన్న గ్రానైట్ బాక్స్. దాన్నే కింగ్ శవపేటికని లేదా సాక్రోఫాగస్ అని అంటారు. ఎవరైతే పిరమిడ్స్ కేవలం సమాధులు మాత్రమే అని కాదు అని చెప్తున్నారో ఆ రీసెర్చర్స్ వీటికి విరుద్ధంగా కొన్ని ఆధారాలు చూపిస్తున్నారు. ఈ గ్రాఫిటీ డ్రాయింగ్స్ రీసెంట్గా డ్రా చేసినవని వాళ్ళు ప్రూవ్ చేశారు. అంతేకాక ఆన్షియంట్ ఈజిప్షియన్ డ్రాయింగ్స్కి ఉన్న ప్రత్యేకతలు ఏవి కూడా ఈ గ్రాఫిటీకి లేకపోవడం వల్ల దీన్ని అందరూ ఒప్పుకోవాల్సి వచ్చింది. అయితే కింగ్ శవపేటికి పైన కూడా వాళ్ళు కొన్ని ఆధారాలు చూపించారు. ఈ రీసెర్చర్స్కి దొరికిన కొన్ని ఆధారాల ద్వారా ఈ గ్రానైట్ బాక్సులు పిరమిడ్స్ నిర్మించిన చాలా కాలం తర్వాత అందులో ప్రవేశపెట్టారని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు కింగ్స్ ఛాంబర్కి ఉన్న ఒక సీక్రెట్ ఓపెనింగ్ని కనిపెట్టారు. దాని ద్వారానే ఈ గ్రానైట్ బాక్స్ని లోపల ఉంచారని, ఇది పిరమిడ్స్ కట్టిన చాలా కాలం తర్వాత జరిగిందని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఆ గ్రానైట్ బాక్స్ సైజ్ కూడా ఎగ్జాక్ట్గా ఆ సీక్రెట్ ఓపెనింగ్కి మ్యాచ్ అయ్యే విధంగా ఉంటుంది. అంతేకాక ఈ శవపేటిక లేదా సాక్రోఫాగస్గా చెప్పబడే ఆ గ్రానైట్ బాక్స్కి కొన్ని టూల్ మార్క్స్ కూడా ఉన్నాయి. అంత పెద్ద పిరమిడ్లో ఆ బాక్స్ దగ్గర తప్ప ఇంకెక్కడా కూడా ఇటువంటి టూల్ మార్క్స్ ఉండవు. అందువల్ల ఇవి రీసెంట్గా యాడ్ చేసినవని అంటున్నారు. అంతేకాక ఆ పిరమిడ్కు ఉన్న సీక్రెట్ ఓపెనింగ్ దగ్గర కొన్ని క్రాక్స్ను కూడా వీళ్ళు కనిపెట్టారు. అవి సీక్రెట్ ఓపెనింగ్స్కి అడ్డంగా ఉంచిన స్టోన్ మీద ఉన్నాయి. అంతేకాక ఈ పిరమిడ్స్ మెయిన్ స్ట్రీమ్ ఆర్కియాలజిస్టులు చెప్పిన దానికంటే ఎంతో ముందు కాలంలో కట్టబడ్డాయని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ పిరమిడ్లో ఉన్న శవపేటిక ఏ రాజుది అని వాళ్ళు చెప్తున్నారో, ఆ రాజు పుట్టడానికంటే ఎన్నో ఏళ్ల క్రితమే ఈ పిరమిడ్ కట్టబడిందని, అంటే ఇవి కట్టడానికి మరేదో కారణం ఉందని, ఇది కేవలం శవాలు ఉంచడానికి నిర్మించిన సమాధి కాదు అని వాళ్ళు చెప్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి.